నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. అటువంటి తరుణంలోనే ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో మరి నిన్నటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకోని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా బిగ్ షాక్లు తగులుతూ ఉన్నాయి. ఈ బిగ్ షాక్ల నేపథ్యంలో 2011 నుంచి 2024 వరకు కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఎంతోమంది వారి యొక్క జీవితాలను సైతం వారి యొక్క సమయాన్ని సైతం వెచ్చించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. మరి అటువంటి వారిలో మంచం మహిబాబు గారు ఒకరు. మంచం మహిబాబు గారు మాజీ ఏఎంసీ చైర్మన్గా 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతల్లో ఉన్నారు. తరువాత 2.5 సంవత్సరంలో వారు ఏఎంసీ చైర్మన్గా చేసి తర్వాత ఏఎంసీ చైర్మన్ నుంచి పదవి విరమణ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా నిబద్ధత కలిగినటువంటి ఒక నిజాయితీ కార్యకర్తగా పనిచేసినటువంటి ఆయన నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరి రాజీనామా ఎందుకు చేశారు, వారి యొక్క ఏ కారణాల చేత రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు ముందుగా? బాగున్నా సార్. మీరు 2011 నుంచి చాలా అంటే ఒక ఏలూరు నియోజకవర్గంలో మంచం మహిబాబు గారు అంటే ఏ ఆపద ఉన్నా చెప్పుకోవడానికి వెళ్ళేటువంటి చాలామంది సామాన్యులకి ఒక తోడు ఒక భరోసాగా చాలామంది మీ పేరుని ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి మీరు ఈరోజు 2024 కౌంటింగ్ అయిన తర్వాత అలా ది సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం గల కారణం ఏంటంటే? అసలు 2011 జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన వెంటనే నేను అప్పుడు మార్కెట్ హెడ్ వైస్ చైర్మన్ గాను ఏలూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగాను పనిచేస్తూ ఉండేవాడిని. వెంటనే ఆ పదవులకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, ఆనాడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు ఇవ్వటం, అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయ్యి కార్పొరేషన్లోంచి రూరల్ కార్పొరేషన్లో మిజ్ అయ్యేదాకా కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షుడిగానే పనిచేసుకుంటూ వచ్చా. ఆ తర్వాత కాలక్రమంలో మరి 2014 పార్టీ ఓడిపోయినప్పటికి కూడా పార్టీ కార్యక్రమాలని ముందుండి నడిపించుకోవడంలో బాధ్యత తీసుకున్నాను రూరల్ పార్టీ ప్రెసిడెంట్గా. మరి అనేక కార్యక్రమాలు ఎవ్వరూ ఆ రోజు పార్టీకి అందుబాటులో లేకపోయినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని 2014 నుంచి 2019 వరకు కూడా పార్టీ కోసం విపరీతంగా కష్టపడ్డాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరి సహకారంతో మళ్ళీ 2019 గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రాగానే మరి మార్కెట్ హెడ్ చైర్మన్ ఇవ్వటం, మరి నా వంతుగా నేను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ఆవేళ మార్కెట్ హెడ్ ముఖ్యమంత్రి చేత ప్రశంసలు అందుకునే విధంగా ఏలూరు మార్కెట్ హెడ్ నడిపించాం. నేను పరిపాలించిన 2 సంవత్సరాల్లో కూడా కరోనా టైము, పీక్ కరోనా టైంలో మరి లాక్డౌన్స్ కానీ ఇటు కర్ఫ్యూ వాతావరణంలో కూడా మార్కెట్ హెడ్ నడిపించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ఏలూరు మార్కెట్ యార్డు నడుస్తుందంటే ఎలా నడుస్తుందో చూసి అన్ని మార్కెట్ యార్డులను అలా నడిపించండి అని చెప్పి ఆ కమిటీ వారిని అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకుని రాష్ట్రం అంతా కూడా నడిపించమని చెప్పిన సందర్భం కూడా చాలా సంతోషకరమైన విషయం. కానీ 2024 ఎన్నికల సమయంలోనే పార్టీ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఏదో కొంతమంది మాటలకే ప్రలోభపడి ఇంపార్టెంట్ నాయకత్వాన్ని పక్కన పెట్టడం జరిగింది. మేమంతా కూడా చాలామంది సఫర్ అయ్యాం. ముఖ్యంగా ఏదైతే పార్టీ కోసం ఫస్ట్ నుంచి పోరాడామో వారందరినీ కూడా ఇబ్బంది పెట్టడం, గుర్తింపు లేకుండా చేయటం, అనేక కారణాలు ఇబ్బంది పడినప్పటికి కూడా పార్టీ మీద అభిమానం కానీ నాయకుల మీద ఉన్న అభిమానంతో 2024 మరి ఎన్నికల్లో పోరాడటం జరిగింది. ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు ఏలూరు నియోజకవర్గంలో జరగలేదు.
ఏదైనా సమస్య వచ్చి చెప్పుకోవాలంటే దిక్కు తోచని పరిస్థితి ఏలూరు ప్రజలకి, ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏర్పడింది. ఇప్పుడు మమ్మల్ని నమ్ముకుని మాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మేము ఎవరికి చెప్పాలి అనేది కూడా మాకు అర్థమవని పరిస్థితిలో ఏలూరు నియోజకవర్గం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సమస్యలే కాదు, సంతోషకరమైన విషయాలు చెప్దామన్నా లేకపోతే బాధకరమైన విషయాలు చెప్పాల్సి వచ్చినా కూడా ఏదైనా ఇబ్బంది మా సమస్య ఇది అని చెప్పుకోవడానికి కూడా నాయకత్వం లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో. ఎవరన్నా ఏదన్నా సమస్య మీద చెప్పడానికి వస్తే మేము ఎలా చేయాలో మాకు తెలుసు, మా ఎన్నికల వరకు మేము చేసుకోగలం అనే పరిస్థితిని ఇక్కడ మేము గమనించడం జరిగింది. ఇంక ఈ పార్టీలో మనుగడే కష్టంగా అనిపించి ఇంక రాజీనామా చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వస్తి పలికేయాలనే ఉద్దేశంతో నిన్న రాజీనామా చేసి ఎంతో మదనతో బాధతో ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేశాము. 2011 నుంచి 14 సంవత్సరాలు దాదాపుగా పార్టీ కోసం పనిచేశామని బాధపడుతూనే ఇక పార్టీలో ఇమడలేక ఏలూరులో పరిస్థితులు అధ్వానంగా మారిపోవడంతో ఇక పార్టీని వదిలేయాలని చెప్పి మరి నా పార్టీ ఆల్రెడీ నేను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారిగాను, ఏలూరు నియోజకవర్గం క్లస్టర్ 3 ప్రెసిడెంట్గాను పనిచేస్తున్నాను. పదవులకి నా సభ్యత్వానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడం జరిగిందండి. ఏదైనా ఎవరిదైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ బలోపేతాలు ఏమన్నా మీ మీద ఉన్న తరుణంలో మీరు రాజీనామా చేశారా, లేదా మీరు అన్నట్టుగా పార్టీ యొక్క మనుగడ లేదా పార్టీ యొక్క ప్లేస్మెంట్ ఆ బేస్మెంట్ అనేది కూడా ఏమన్నా అటు ఇటు అస్తవ్యస్తంగా ఉందని చేయడం జరిగిందంటారు? ఎవరు బలోపేతమో లేకపోతే ఏదో అధికార పార్టీ ఇబ్బంది పెట్టిందనో ఇటు పరిస్థితిలో ఆ ఉద్దేశం అయితే కాదండి. నన్ను మరి నేను అందరికీ కూడా సుపరిచితుడిని, రెండోది ఏంటంటే నాకు ఎటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తిని, అందరికీ అందరితో కలుపుకుని వెళ్ళిపోయే వ్యక్తిని తప్ప నాకు పార్టీ వ్యతిరేకతగానో లేకపోతే అధికార పార్టీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టో ఎటువంటి ఆ పరిస్థితులు లేవండి. ఇక్కడ మమ్మల్ని నమ్ముకుని ఏదో కార్యకర్త అభిమానం లేకపోతే ఏదో చిన్న సమస్య ఒక ముసలావుడో లేకపోతే ఒక పెద్ద ఆయనో ఏదైనా సమస్య వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఏలూరు నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఇక మనం ఈ ఎవరికి న్యాయం చేయలేము అనే బాధతో మరి నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తు అంటారా, అది నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా వెనకాల నిలబడి నన్ను ఇవాళ ఇంత స్థాయికి తీసుకెళ్ళిన అందరూ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అవతల ఏ పార్టీ అయినా సరే నన్ను నేను చేసిన పనికి గుర్తింపించి ఇతనితో పని చేయించుకోవచ్చు, బాగా వర్క్ చేయగలడు, పార్టీకి అవసరం ఉంది అనుకుని రమ్మని అంటే కనుక ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు తీసుకొని నా నిర్ణయం నేను తీసుకోవడం జరుగుతుందండి. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చాలా సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అలాగే చాలా నిబద్ధత కలిగిన నాయకులుగా ఉన్నారు. మరి మీరు ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నప్పుడు మీ పార్టీ పెద్దలను కానీ లేదా ఎవరినైనా సంప్రదించి ఏలూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు అని మీరు ఏమన్నా చెప్పడం జరిగిందా, వాళ్ళు మీకు ఏమైనా భరోసా కల్పించకపోవడం వల్లే మీరు ఈ రాజీనామా చేశారనుకోవచ్చు? లేదండి, ఇక్కడ ఏలూరు సంస్కృతి ఏంటంటే ఎప్పుడూ కూడా
ఒక స్థాయి ఏలూరు నియోజకవర్గం వరకే మేము పరిమితం అయ్యాం తప్ప ఎప్పుడు కూడా అధిష్టానం దృష్టిలోకి వెళ్ళలేదు. అధిష్టానం దృష్టిలోకి వెళ్ళాలనే ప్రయత్నం ఏనాడు చేయలేదు, ఇవాళ కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అడిగి కాదనిపించుకునే అనేక అసలు ఆ ప్రసక్తే లేదు. మేము మాత్రం ఏలూరు నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చిన రోజున మేము ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని పరిస్థితిలో, ఒక రకం చెప్పాలంటే దిక్కు తోచని పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామనే చెప్పాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గంలో మరలా రాబోయే రోజుల్లో బలోపేతం కాదన్న దృష్టిలోనే మీరు రాజీనామా చేశారని కూడా బయట వినిపిస్తున్న మాట లేదు. పదవులు చేపట్టడానికి లేదా ముందు ముందు ఈ పార్టీలో ఎటువంటి అవకాశాలు ఉండవని చెప్పేసి బయటికి షిఫ్ట్ అయ్యారన్నటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పండి? మన దగ్గర సమర్థత ఉంటే పదవులు అయ్యే వస్తాయి. నేను ఏ రోజు కూడా పదవులు అడగలేదు. పదవులు వచ్చి పార్టీ కోసం ఎక్కువ పనిచేశాను. నేను పనిచేసింది మార్కెట్ యార్డ్ చైర్మన్గా 2 సంవత్సరాలు మాత్రమే పనిచేశాను తప్ప పార్టీకే ఎక్కువ పనిచేశాను. మార్కెట్ ఏలూరు రూరల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్జస్ట్గా పనిచేసినప్పటికీ క్లస్టర్ 3 ప్రెసిడెంట్గా మరి 15 డివిజన్ని ప్రెసిడెంట్గా పనిచేసినప్పటికీ మరి జిల్లా కోశాధికారిగా పనిచేసింది అంతా కూడా నేను పార్టీ బలోపేతానికి పనిచేశాను తప్ప నేను అధికార పదవులు అనుభవించడానికి కోసం అనో ఆ రకంగా అయితే నేను 2 సంవత్సరాలు మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశాను. ఆ 2 సంవత్సరాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసిన టైం కూడా నేను కరోనా టైంలోనే చేశాను. అప్పుడు కూడా అందరికీ ప్రశంసలు అందుకునే విధంగానే మొత్తం ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా కాయగూరలు ప్రతి చోట కూడా రైతు బజార్లు పెట్టి ప్రతి ఇంటికి అందుబాటులో ఉండే విధంగా మేము చేశాం తప్ప నేను అధికార పదవి అనుభవించడం కోసం ఇంకో రకంగా కాదు. నేను పార్టీ కోసమే పనిచేశాను. మీరు ప్రతి రికార్డు తీసుకున్నా నేను పార్టీ పదవుల్లోనే ఎక్కువ కాలం నా జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ గడిపిన అంతకాలం కూడా నేను పార్టీ పదవుల్లోనే గడిపా. మరి 2022 తర్వాత నాకు 22 ఏప్రిల్ 4న నా పదవి కాలం ముగిసిన తర్వాత, పదవి కాలం ముగిసిపోయిన తర్వాత అందరూ కూడా ఎవరి కాళ్ళు తమ దారులు తమ చూసుకున్నప్పటికీ నేను అదే పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ బలోపేతం కోసం క్లస్టర్ 3 ప్రెసిడెంట్గా నా బాధ్యతలు నేను తీసుకుని నేను పార్టీని నడిపించాను తప్ప పార్టీ వేరే నాకు అధికార పదవుల కోసం అధికార దాహం కోసం నేను పార్టీని రిజైన్ చేసి వేరే పార్టీ చూస్తున్నాను అనేది అవాస్తవం. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసమే పనిచేసా. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు పైన 11 ఏళ్ళు రూరల్ పార్టీ ప్రెసిడెంట్గా అంటే అధికారం లేకపోయినా 2014 నుంచి 19 5 సంవత్సరాలు కూడా రూరల్ పార్టీ ప్రెసిడెంట్గా పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేశాను తప్ప అధికారం కోసం అధికార పదవుల కోసం మాత్రం నేను ఆశించలేదు. పదవుల కోసం నేను ఏదో మారిపోవటం అనేది జరగలేదు. నాకు ఇక్కడ నేను నన్ను నమ్ముకున్న వాళ్ళు లేకపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళకు న్యాయం జరగట్లేదు. వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పుకునే సమస్యను కూడా వినే పరిస్థితి ఇక్కడ లేదనే బాధతో వెళ్ళిపోతున్నాం తప్ప ఇంకో రకంగా కాదు. 2024 ఎలక్షన్స్లో మాజీ 2024 ఎలక్షన్స్లో ఎలక్షన్స్కు ముందు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంపింగ్లు చేసే టైంలో కూడా కార్పొరేటర్లు షిఫ్ట్ అయిపోతున్న వాళ్ళని పార్టీని నమ్ముకున్నాం, ఈ పార్టీలోనే గెలిచాం మనము, ఈ పార్టీ కోసం కష్టపడాలి ఈ ఎలక్షన్స్లో అని వెళ్ళిపోయేటువంటి కార్పొరేటర్లను కూడా మీరు వాళ్ళని బుజ్జగించి వాళ్ళని వాళ్ళకు భరోసా ఇచ్చి ఏదో ఒక విధంగా ప్రయత్నం చేద్దాం పార్టీని గెలిపిద్దామని కృషి చేస్తున్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అప్పుడు మీ మాటని ఎటువంటి క్రమంలో కూడా పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించినటువంటి తీరు కూడా మీకు ఈ రాజీనామాకు కారణమని చెప్పేసి కూడా వినిపిస్తుంది. కొంతవరకు అది కూడా వాస్తవేనండి. మేము పార్టీ కోసం పనిచేసాం, గెలుపు కోసం పనిచేసాం. కొంత మేము మాట్లాడేది కానీ మేము చెప్పేది కూడా వినే పరిస్థితి అనేది కనపడాల. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎలక్షన్ టైంలో కూడా. ఎంత ఇబ్బంది అంటే మాకు కనీసం వాల్యూ ఇవ్వలేదు, కనీసం మేము చెప్పే విషయాలు కూడా వినే తీరిక లేకుండా చేయటం నాకు కొంత బాధగా అనిపించింది. అయినా సరే పార్టీకి పనిచేయాలి, మన కమిట్మెంట్గా ఏదైతే పార్టీకి పని ఉన్నామో ఆ పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేసాం.
కొంత ఇబ్బందులు మాత్రం ఎదుర్కొన్న మాట వాస్తవం. మేమే కాదు నాయకులందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో పెద్ద నాయకులందరూ కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ ప్రస్తావన అనవసరం కానండి. ప్రస్తుత పరిస్థితి అయితే మరి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం లేకపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదో మేలు చేయాలంటే కనుక చేసే పరిస్థితి కనపడలేదు. మేలు కాదు, కనీసం భరోసా అనేది లేదు, ఓదార్పు అనేది లేకపోవడం కొంత నేను మా రాజీనామా చేయడానికి ముఖ్య కారణం అవుతుంది. ఫైనల్గా చెప్పండి, మీరు పార్టీ మీద అసహనంతో రాజీనామా చేశారా, లేదంటే ఏలూరులో ఉన్నటువంటి పరిస్థితులు, ఏలూరులో ఉన్నటువంటి నాయకత్వం వహించేటువంటి నాయకులు ఎవరు అందుబాటులో లేరు, మీకు మీరు కాదు మీ కింద ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలు కానీ బాధలు కానీ మీకు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఇంకెవరికి చెప్పుకోవాలన్నా, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎవరికి చెప్పుకోవాలో దిక్కుజోచని పరిస్థితుల్లో రాజీనామా చేశారా, లేదా పార్టీ మీద అసహనంతో మీరు ఈ రాజీనామా చేశారంట? ఇందాక నుంచి కూడా మీకు అదే చెప్తున్నాను, ఏదైతే పార్టీ నమ్ముకున్నాడో చిన్న స్థాయి కార్యకర్త కాడి నుంచి చిన్న స్థాయి పనిచేసేవాళ్ళలాగా అయితే అందరూ కూడా ఏదో ఒకరోజు మన పార్టీ గెలుస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ఒక నమ్మకంతో మరి 2011 నుంచి 19 దాకా పనిచేసుకుంటూనే వచ్చారు. ఎవరు కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ కోసం పనిచేశారు. 2019 గెలిచాము, వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే 2024 తర్వాత ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా కనీసం ఆ సమస్యకి అడిగి వాళ్ళకి ఓదార్పిచ్చే పరిస్థితి ఎక్కడా నాకు కనిపించలేదు. అంటే ఎక్కడా కనిపించలేదంటే ఏలూరు నియోజకవర్గంలో కనిపించలేదంటారా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి అలా ఉందంటారు? కొంతవరకు చెప్పాలంటే ఏలూరులోనే ఆ పరిస్థితి నాకు కనపడింది. ఏలూరు పరిస్థితి ప్రకారం అయితే మరి మేమంతా ఏలూరు నాయకులమే, అంతకు మించి మేము ఎక్కడ ఏ రోజు కూడా రాష్ట్ర స్థాయిలోనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందుదామనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు తెచ్చుకుందామనో ఏ రోజు ప్రయత్నం చేయలేదు. మేము ఏలూరు నియోజకవర్గం వరకు పరిమితమయ్యాం. ఏలూరు నియోజకవర్గంలో కనీసం కార్యకర్తకి భరోసా కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మరి ఇవాళ మేము మమ్మల్ని ఏదైనా అడిగినా కూడా అసమర్థుల్లాగా ఏమీ వాళ్ళకి సహకారం సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇక పార్టీలో కొనసాగలేకపోతున్నాం కాబట్టి రాజీనామా చేశానండి. ఇదే క్రమంలో మీరు అప్పుడు ఆపినటువంటి ఏవైతే కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారో మరి అప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తానన్నప్పుడు మీరు వాళ్ళని సమర్థించి ఆ రోజు వాళ్ళని సక్రమంగా మీ పార్టీలోనే, అంటే మీరు నిన్నటి దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని కూడా ఆ రోజు పనిచేయించడం జరిగింది. మరి ఈరోజు మీరు వాళ్ళందరి నిర్ణయం మేరకు రాజీనామా చేశారా లేదా అన్నది పక్క విషయం. అయితే మీరు రాజీనామా చేశారు, మరి వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా ఆ రోజు మీరు ఆపారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీకేమన్నా కాంటాక్ట్లో ఉండి కానీ లేదంటే మిమ్మల్ని సంప్రదించి మీతో పాటు వాళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు కూడా ఏమన్నా వేరే పార్టీల్లోకి జాయిన్ అయ్యే అవకాశం ఉన్నాయంట? భవిష్యత్తు కార్యాచరణ అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏదైతే మంచిది అనుకుంటారో ఆ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళని నేను వెళ్ళిపోతున్నాను లేకపోతే నేను రాజీనామా చేస్తున్నాను కదా అని నేను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. గతంలో మరి పార్టీ మారుతారన్నప్పుడు ఈ పార్టీలో మనం గెలిచాము, పార్టీ కోసం పనిచేసాము, ఇన్నాళ్ళు ఉన్నాము, ఇప్పుడు వెళ్ళిపోతే బాగోదేమో ఆలోచించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు, ఇది మాత్రం కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. రేపు భవిష్యత్తు కార్యాచరణ అంటారా, అది చాలామంది మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు చూస్తూనే ఉన్నారు, నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు కానీ నాకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకొని నువ్వు ఇందులో బాగుంటుంది ఈ నాయకత్వంలో నువ్వు పనిచేస్తే మా అందరికీ బాగుంటుంది, మా అందరికీ నువ్వు ఏదైనా ఉపయోగపడగలుగుతావు, మా అందరికీ భరోసా ఇవ్వగలుగుతావు అని అందరూ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రకారం వాళ్ళు ఏది సూచిస్తే ఆ సూచన ప్రకారం నడుచుకుంటారు. ఎందుకంటే ఇవాళ మేము ఈ స్థాయిలో ఏదో మార్కెట్ యాడ్ చైర్మన్ గానో ఒక ఏలూరు నియోజకవర్గంలో ఒక నాయకుడిగా ఎదిగామంటే దాని వెనకాల ఎంతోమంది కృషి, ఎంతోమంది శ్రమ. ఇవాళ మన ఇంట్లో కూర్చొని ఫోన్ చేసి అక్కడ ఫ్లెక్సీ పెట్టండో లేకపోతే ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఉంది జనాలు పోగేయండి అంటే ఎంతోమంది కష్టపడితే కానీ వాళ్ళు ఈ స్థాయికి రాలేదు. వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుని ఇలా ముందుకు వెళ్ళండి మేమంతా మీ వెనకాల ఉంటాము అని ఏదైతే సూచిస్తారో ఆ సూచన ప్రకారం వాళ్ళు ఏదైతే సూచించారో దాన్నే నడుచుకుంటాం తప్ప
నా అంటూ సొంత నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. ఏలూరులో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 2024లో కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే కింది స్థాయి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను కానీ పట్టించుకునేటువంటి నాదులు ఎవరూ లేరు. సామాన్యులకు కష్టం వస్తే వాళ్ళు మాలాంటి చిన్న చిన్న కార్యకర్తల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకున్నప్పుడు మేము కూడా అదే విధముగా పైన ఉన్నటువంటి నాయకునికి మా సమస్య ఏవైతే కింది స్థాయి సమస్యలు ఉన్నాయో వా ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలో ఎవరికి చెప్పాలో అటువంటి తెలియని పరిస్థితుల్లో రాజీనామా చేయడం జరిగింది. పార్టీలో 2011 నుంచి పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడ్డాను. పార్టీలో ఎటువంటి గుర్తింపు కావాలని ఇప్పటిదాకా పనిచేయలేదు. కానీ నన్ను నమ్ముకున్నటువంటి వారికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా నేనంటూ ఉండాలి కాబట్టి, అటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు కాబట్టి నా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందని మంచి మహిబాబు గారు చెప్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో షాపింగ్ సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1 మరియు 1+2 ఆఫర్, 3000 రూపాయలకే 2 గాంధర్వా పట్టు సారీ, 3500 రూపాయలకే 2 అవధి పట్టు సారీ, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీ, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీషర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్టర్న్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆర్మ్స్టర్ టీషర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.